హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు మనం 8th క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 9 ప్రజారోగ్యం ప్రభుత్వం అనేటువంటి లెసన్ మీద టెస్ట్ 9 కింద 30 బిట్స్ని తో పాటు కండక్ట్ చేసుకోబోతున్నాం ఎగ్జామ్ని. సో ఈ ఎగ్జామ్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ వెళ్ళేలా యూట్యూబ్ చేస్తుంది, కాబట్టి మిమ్మల్ని అందరినీ లైక్ చేయమని చెప్తున్నాను. సో లైక్ చేయడం పాపం దయచేసి మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్లోకి అయితే వెళ్దాం. సో మన ఛానల్లో ఈరోజు నుంచి తెలుగు క్లాసెస్ని కూడా రన్ చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నాము. సో తెలుగుకు సంబంధించి, తెలుగు గ్రామర్కి సంబంధించి క్లాసెస్ని పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. వైద్య శాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిన అంశాలు. ఆప్షన్ 1 సాంకేతిక విజ్ఞానంలో, ఆప్షన్ 2 చికిత్స విధానంలో, ఆప్షన్ 3 ఔషధ తయారీలో, ఆప్షన్ 4 పైవన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, పైవన్ని. వైద్య శాస్త్రం సాంకేతిక విజ్ఞానంలో, చికిత్సా విధానంలో, అలాగే ఔషధ తయారీలో కూడా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించిందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఈ క్రింది వానిలో ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత వీరిపై కలదు. ఆప్షన్ 1 అసెంబ్లీ, ఆప్షన్ 2 ప్రభుత్వం, ఆప్షన్ 3 న్యాయ వ్యవస్థ, ఆప్షన్ 4 రక్షణ వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, ప్రభుత్వం. ప్రజారోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వంపై కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సదుపాయాలు, రక్తనిధి, నర్సులు, ఇవన్నీ ఏ రంగానికి చెందినవి? ఆప్షన్ 1 విద్యారంగం, ఆప్షన్ 2 పారిశ్రామిక రంగం, ఆప్షన్ 3 వైద్య రంగం, ఆప్షన్ 4 వ్యవసాయ రంగం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, వైద్య రంగానికి సంబంధించినవి. అంబులెన్స్ సదుపాయాలు, రక్తనిధి, నర్సులు, ఆరోగ్య కేంద్రాలు, సో అవన్నీ కూడా వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఈ క్రింది వాణిలో సరైన వాణిని గుర్తించుము. ఆప్షన్ 1 30,000 జనాభాకు 1 PHC ఉంటుంది. ఆప్షన్ 2 డివిజన్ స్థాయిలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. ఆప్షన్ 3 జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రి ఉంటుంది. ఆప్షన్ 4 అన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, అన్నీ సరైనవే. సో ఇక్కడ ఇవి కూడా మనం బిట్ల రూపంలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. 30,000 జనాభాకు 1 PHC ఉంటుంది. డివిజన్ స్థాయిలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. చూడండి, 100 పడకలు డివిజన్ స్థాయి, పిహెచ్సి స్థాయిలో 30,000 జనాభాకు 1 PHC, జిల్లా స్థాయిలో 1 ఆసుపత్రి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఎంతమంది జనాభాకు కలిసి ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఉంటుంది? ఆరోగ్య ఉపకేంద్రము. సో ఆప్షన్ 1 3,000, ఆప్షన్ 2 8,000, ఆప్షన్ 3 5,000, ఆప్షన్ 4 10,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 5,000. 5,000 జనాభాకు కలిస్తే ఒక ఆరోగ్య ఉపకేంద్రం అయితే ఏర్పడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 6th క్వశ్చన్, ఆశా కార్యకర్త అంటే
ఆశా కార్యకర్త అంటే ఆప్షన్ వన్ అక్రెడిటెడ్ సైన్స్ హెల్త్ యాక్టివిటీస్, ఆప్షన్ టూ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్, ఆప్షన్ త్రీ అక్రెడిటెడ్ హెల్ప్ యాక్టివిటీస్, ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆశా వర్కర్ అని మనం వింటూ ఉంటాం. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీ, ASHA ఆశా. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెవెంత్ క్వశ్చన్, BCG టీకా దేనికోసం ఇస్తారు? BCG టీకా దేనికోసం ఇస్తారు? ఆప్షన్ వన్ క్షయవ్యాధి, ఆప్షన్ టూ ధనుర్వాతం, ఆప్షన్ త్రీ అమ్మవారికి లేదా పొంగు వ్యాధి, ఆప్షన్ ఫోర్ మూర్ఛ వ్యాధికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, క్షయవ్యాధి రాకుండా, పిల్లలకి క్షయవ్యాధి రాకుండా బీసీజీ, డిపిటీ ఇట్లా వ్యాక్సిన్స్ అయితే టీకా అయితే వేస్తారనమాట గవర్నమెంట్ పిహెచ్సీలలో, హాస్పిటళ్ళల్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సదుపాయాలను అందించే కార్యకర్తలు ఎవరు? గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సదుపాయాలను అందించే కార్యకర్తలు ఎవరు? ఆప్షన్ వన్ ఆశా కార్యకర్త, ఆప్షన్ టూ ఆయుష్ కార్యకర్త, ఆప్షన్ త్రీ అమృత కార్యకర్త, ఆప్షన్ ఫోర్ అంగన్వాడీ కార్యకర్త. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఆశా కార్యకర్త. సో గ్రామంలో హెల్త్కు సంబంధించినవన్నీ కూడా ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద, WHO అనగా, ఆప్షన్ వన్ ప్రపంచ న్యాయ వ్యవస్థ, ఆప్షన్ టూ ప్రపంచ కార్మిక వ్యవస్థ, ఆప్షన్ త్రీ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ సంస్థ, ఆప్షన్ ఫోర్ ప్రపంచ విద్యా సంస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద, ప్రజారోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశాలు. ఆప్షన్ వన్ తక్కువ ఖర్చుతో పేదలందరికీ వైద్యం అందించడం, ఆప్షన్ టూ దీనికి కావలసిన నిధులను పన్నుల రూపంలో సేకరించడం, ఆప్షన్ త్రీ అంటువ్యాధులను నివారించడం, ఆప్షన్ ఫోర్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. చూడండి, ప్రజారోగ్య వ్యవస్థకు ముఖ్య ఉద్దేశాలు. సో మనం ఇక్కడ అన్ని బిట్లు కవర్ అయ్యేటట్లుగా ఇక్కడే అన్ని ఇచ్చేస్తున్నాం, ఈజీగా మీరు ఫైండ్అవుట్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి. తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించడం, దీనికి కావలసిన నిధులను పన్నుల రూపంలో సేకరించడం, అంటు వ్యాధుల నివారించడం. సో ఈ మూడు కూడా ప్రజారోగ్య వ్యవస్థలో ముఖ్యమైన ఉద్దేశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ స్క్రీన్ మీద, గ్రామీణ ప్రాంతాలలో నమోదు చేసుకున్న వైద్య సేవకులను ఇలా అంటారు. ఆప్షన్ వన్ MRP, ఆప్షన్ టూ ఆశా, ఆప్షన్ త్రీ RMP, ఆప్షన్ ఫోర్ PMR. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, RMP. గ్రామీణ ప్రాంతాల్లో నమోదు చేసుకున్న వైద్య సేవకులను RMPలని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్,
క్రింది వానిలో ప్రజా సదుపాయాల క్రిందికి రాని అంశం? ఆప్షన్ 1 ఆరోగ్య సేవలు పారిశుద్ధ్యం, ఆప్షన్ 2 విద్యుత్తు ప్రజా రవాణా, ఆప్షన్ 3 పాఠశాలలు, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 4th one. ఏది కాదు. సో ఇవన్నీ కూడా ప్రజారో సదుపాయాల కిందకే వస్తాయి. సో రాని అంశం ఇక్కడ ఎక్కడ ఏది లేదు కాబట్టి ఏది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. క్షయ నివారణ కోసం ఉపయోగించే టీకా. క్షయ నివారణ కోసం ఉపయోగించే టీకా. ఆప్షన్ 1 బీసీజీ, ఆప్షన్ 2 డిపిటీ, ఆప్షన్ 3 పోలియో టీకా, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ బీసీజీ. ఆల్రెడీ ఇందాక మనం బీసీజీని గురించి అడిగి ఉన్నాం. సో అదే ప్రశ్న రివర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతమంది చనిపోతున్నారు? ఆప్షన్ 1 1500 మంది, ఆప్షన్ 2 1000 మంది, ఆప్షన్ 3 1600 మంది, ఆప్షన్ 4 500 మంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, 1600 మంది. మన దేశంలో మంచినీటి సంబంధిత వ్యాధులతోటి 1600 మంది చనిపోతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. డిపిటీ టీకాను ఏ అవయవం మీద ఇస్తారు? ఆప్షన్ 1 నడుము క్రింది భాగంలో, ఆప్షన్ 2 తొడపైన, ఆప్షన్ 3 ఎడమ చేయి పైన, ఆప్షన్ 4 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. ద ఆన్సర్ ఈజ్ 4th వన్, 1, 2. ఈ డిపిటీ టీకాను నడుము క్రింది భాగంలో మక్కలకి ఇవ్వవచ్చు, అలాగే తొడపైన కూడా ఇస్తారు పిల్లలకి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 16th క్వశ్చన్. బిఎంఐ అనగా ఆప్షన్ 1 బాడీ మాస్ ఇండెక్స్, ఆప్షన్ 2 బాడీ మాస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 బాడీ మాస్ టెక్స్ట్, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్, బాడీ మాస్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 17th క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా అధికంగా వైద్య కళాశాలలు గల దేశం. ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 చైనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్, భారతదేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 18th క్వశ్చన్. జతపరచుము ఫస్ట్ ఏ సైడ్? ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆయుష్ సంక్షేమ శాఖ, ఆరోగ్య పరిశోధన శాఖ, ఎయిడ్స్ నియంత్రణ శాఖ. బి సైడ్ ఎయిడ్స్ హెచ్ఐవి నియంత్రణ, ఔషధాలపై పరిశోధన, ఆయుర్వేద హోమియోపై పరిశోధనలు, జాతీయ స్థాయి ఆసుపత్రులు, వ్యాధి నిరోధక కార్యక్రమం. సో వీటితోటి ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏబిసిడి, సెకండ్ ఆప్షన్ డిసిబిఏ, థర్డ్ ఆప్షన్ బిఏసిబి, ఫోర్త్ ఆప్షన్ డిఏసిబి. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో
ఎంచుకొని కామెంట్లో తెలపండి. So the answer is second one, D C B A. D C B A. So D ante jatiya aspatrala nirodhakamu, ayush ante ayurveda homeo, aarogya parishodhana shaka aushadhala tayari, aids niyantrana shaka aids HIV niyantrana. So next question screen meeda 19th question. ఔషధాల తయారీ చేయడంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ వన్ మొదటి స్థానం, ఆప్షన్ టూ రెండవ స్థానం, ఆప్షన్ త్రీ నాలుగవ స్థానం, ఆప్షన్ ఫోర్ ఐదవ స్థానం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one, నాలుగవ స్థానం. ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలోకి వెళ్ళ భారతదేశం నాలుగవ స్థానంలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ స్క్రీన్ మీద. గర్భధారణ సమస్యల వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో ఎంతమంది మహిళలు చనిపోతున్నారు? ఆప్షన్ వన్ 100,000 మంది, ఆప్షన్ టూ 300,000 మంది, ఆప్షన్ త్రీ 400,000 మంది, ఆప్షన్ ఫోర్ 200,000 మంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, 100,000 మంది గర్భధారణ సమస్యల వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో 100,000 మంది పైగా మహిళలు చనిపోతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. పౌష్టికాహార లోపమునకు సంబంధించిన వాస్తవ అంశాలు. ఆప్షన్ వన్, 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 33% పోషకాహార లోపంతో ఉన్నారు. ఆప్షన్ టూ, 31% మహిళలు పోషకాహార లోపంతో ఉన్నారు. ఆప్షన్ త్రీ, 25% పురుషులు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. ఆప్షన్ ఫోర్, 5 అన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, 5 అన్ని సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద. తెల్ల కార్డు ఉన్న కుటుంబాలకి ఆరోగ్య బీమా పథకంగా దీన్ని మొదలు పెట్టారు. ఆప్షన్ వన్ సురక్ష పథకం, ఆప్షన్ టూ ఆరోగ్యశ్రీ పథకం, ఆప్షన్ త్రీ శుభశ్రీ పథకం, ఆప్షన్ ఫోర్ శ్రీనిధి పథకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆరోగ్యశ్రీ పథకం. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ స్క్రీన్ మీద. డిపిటీ బూస్టర్ డోసు ఓపీవీ ఎప్పుడు ఇస్తారు? ఆప్షన్ వన్ 6 నెలలు, ఆప్షన్ టూ 12 నెలలకు, ఆప్షన్ త్రీ 18 నెలలకు, ఆప్షన్ ఫోర్ 24 నెలలకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one, 18 నెలలకు బూస్టర్ డోసు, డిపిటి బూస్టర్ డోసును 18 నెలలకి ఇస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ స్క్రీన్ మీద. డివిజన్ స్థాయిలో ఎన్ని పడకల ఆసుపత్రి ఉంటుంది? ఆప్షన్ వన్ 30 పడకలు, ఆప్షన్ టూ 50 పడకలు, ఆప్షన్ త్రీ 100 పడకలు, ఆప్షన్ ఫోర్ 500 పడకలు. సో ద ఆన్సర్ ఈజ్ ఇందాక చెప్పుకున్నాం డివిజన్ స్థాయి, డివిజన్ స్థాయిలో అంటే 100 పడకల ఆసుపత్రి ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 25th క్వశ్చన్. ప్రస్తుతం ప్రజాసేవలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు. ఆప్షన్ వన్ 104, ఆప్షన్ టూ 108, ఆప్షన్ త్రీ 1,2, ఆప్షన్ ఫోర్ ఏది కాదు.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 1, 2. సో 104 అనేది ఉంది, 108 అనేది ప్రజాసేవలో అంబులెన్స్లు మనం 104, 103 కాల్ చేయగానే వచ్చేటువంటి సౌకర్యం అనమాట, వైద్య సౌకర్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్ స్క్రీన్ మీద. దీర్ఘకాలిక వ్యాధులు ఇచ్చే ఇబ్బంది పడే ప్రజలకు వైద్యం కోసం ప్రభుత్వ ప్రైవేటు విద్య సంస్థలు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఆప్షన్ 1 ఆరోగ్య బీమా సౌకర్యం, ఆప్షన్ 2 విద్యా బీమా సౌకర్యం, ఆప్షన్ 3 జీవిత బీమా సౌకర్యం, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st ఆరోగ్య బీమా సౌకర్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. 5 సంవత్సరాలలోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాలలో 2/1 డాష్ కారణమవుతుంది. ఆప్షన్ 1 రోగ నిరోధక శక్తి లేకపోవటం, ఆప్షన్ 2 పౌష్టికాహార లోపం, ఆప్షన్ 3 అంటువ్యాధులు, ఆప్షన్ 4 బలహీనంగా ఉండటం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd పౌష్టికాహార లోపం వల్ల అంటువ్యాధుల కారణంగా మరణాల్లో 2/1 కారణమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్ స్క్రీన్ మీద. జీవనానికి మంచి ఆరోగ్యానికి ఇది తప్పనిసరి. ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 వెలుతురు, ఆప్షన్ 4 ఆహారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st జీవనానికి మంచి ఆరోగ్యానికి నీరు అనేది తప్పనిసరి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 29th క్వశ్చన్. ప్రపంచంలోకెళ్ళి అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం. సో ఆల్రెడీ ఈ బిట్ రిపీట్ అయింది. సో ఆన్సర్ ఈజ్ భారతదేశం. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార లోపానికి గురవుతున్న స్త్రీ పురుషుల శాతం. ఆప్షన్ 1 31-25%, ఆప్షన్ 2 25-31%, ఆప్షన్ 3 13-52%, ఆప్షన్ 4 52-13%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార లోపానికి గురవుతున్న స్త్రీ శాతం 31%, పురుషుల శాతం 25%. ఈ శాతంతో ఆంధ్రప్రదేశ్లో పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. సో ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా దయచేసి కామెంట్లో తెలపండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ మార్వలస్ డే.